కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ. రైతు అభ్యున్నతికి దేశాభివృద్ధికి దోహదం చేస్తున్న నంద్యాల వ్యవసాయ పరిశోధన స్థానం మనుగడకే ప్రమాదం పొంచి ఉన్న సందర్భంలో ఆర్ఏఆర్ఎస్ పరిరక్షణకై సిద్ధేశ్వరం అలుగు సాధన సమితి సమన్వయకర్త ప్రముఖ వైద్యులు డాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి ఉత్తరం రాసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పోస్టు ద్వారా పంపించే కార్యక్రమాన్ని నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న రైతు సోదరులందరికీ నమస్కారం. ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో రైతులకు చాలా ఉపయోగపడే ఆర్ఏఆర్ఎస్ ప్రాంతీయ రైతు పరిశోధన మండలి నూనెపల్లె దగ్గర ఉన్న భూములను 100 ఎకరాల భూములను మన ప్రభుత్వము రైతు ప్రభుత్వంగా చెప్పుకునే మన వైఎస్ఆర్ ప్రభుత్వము మెడికల్ కాలేజీకి మరియు కొత్త జిల్లా ఏర్పడ్డాక పోలీస్ బంగ్లాలకు కలెక్టర్ బంగ్లాల కోసం తీసుకుంటుంది. అందుకు ఇంకా వేరే ప్రాంతంలో సౌకర్యాలన్నీ ఇస్తామని చెప్తున్నారు, కానీ బ్రిటిషర్స్ కాలం నుంచి ఉన్న పరిశోధన మండలిని తీసేసి రైతులకు సౌకర్యంగా ఉండే ప్రాంతం నుంచి తరలించి అసౌకర్యంగా ఉండి రవాణా మార్గం సరిగా లేని ప్రాంతానికి తీసుకెళ్లడం అనేది మనమందరం ఖండించాల్సిన చర్య. ఆర్ఏఆర్ఎస్ భూములు అక్కడే ఉంటే లాభమేమి, ఇంకెక్కడికో ఉంటే నష్టమేమి అని అంటే, ముఖ్యంగా ప్రభుత్వం చెప్తున్నది మెడికల్ కాలేజ్ అనేది ఆర్ఏఆర్ఎస్ భూముల్లో పెట్టేస్తే నంద్యాల ప్రజలకు నంద్యాల పార్లమెంట్ ప్రజలకు అనుకూలంగా ఉంటుంది అని అంటున్నారు. ఒక మెడికల్ కాలేజీ వచ్చినంత మాత్రమే సౌకర్యాలు మెరుగుపడతాయి అని అనుకుంటే ఏ కర్నూలు కానీ తిరుపతి కానీ ఎక్కడైనా సరే మెడికల్ కాలేజ్ ఉన్న చోట ఇంకెక్కడే కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ అనేటివి రావు. కానీ ప్రతి చోట వందలాదిగా ప్రైవేట్ హాస్పిటల్స్ అనేటివి మెడికల్ కాలేజ్ చుట్టూ వస్తూనే ఉన్నాయి. నంద్యాలలో ఆల్రెడీ 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంది, దాన్నే 300-350 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందిస్తే కావాల్సినన్ని సూపర్ స్పెషాలిటీ డాక్టర్లందరూ వచ్చి అక్కడ చేస్తారు, అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేస్తే సరిపోతుంది.